డీలింగ్ పెట్టుకొని లోపలికి వెళ్ళి కూర్చున్నదంతా విని రాసి ఉండాలి. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు మహిళా శక్తి అనే పేరుతో సూపర్ సిక్స్ పథకాలను ఆల్రెడీ పబ్లిక్ లో పంపించేశారు. ఖచ్చితంగా రేపు మేనిఫెస్టోలో అవి ఉంటాయి. అవి తీసేయడానికి అయితే ఏముండదు, రైటింగ్ చేశారు కాబట్టి. కానీ ఈయన మేనిఫెస్టో ఈయన ఆలోచన విధానాలు కూడా ఒకటి రెండు షేర్ చేసుకున్నారు ఆల్రెడీ, అది బయటకు కూడా చెప్పారు. ఇప్పుడు ఉమ్మడి కార్యాచరణలో అంటే మేనిఫెస్టోను కూడా ఉమ్మడిగా రూపొందిస్తారా, మార్పులు చేర్పులు ఆ ఫైనల్ డెసిషన్ పవన్ కళ్యాణ్ గారి చేతికి అని అప్పగిస్తారా? మీరు పవన్ నుంచి అంత ఎక్కువ ఆశించొద్దు. ఆయన హామీలు ఇస్తా ఉంటారు. ఆయన ఒక పార్టీ నాయకుడు, ఎందుకు ఆశించుకుంటూ ఉంటాం? ఆయన సీఎం కావాలని కోరుకున్నారు చాలా మంది మేజర్ ఓటర్లు. అంటే అంత డీటెయిల్డ్గా ఆలోచించేవాడైతే మిత్రబంధం వైఏపీతో తెగతెంపులు చేసుకునేటప్పుడు వాళ్ళతో ముక్క మాట్లాడాలి అని అనుకోవాలి కదా. అంటే మిత్రబంధానికి ఏ రోజు వాల్యూ ఇచ్చారు కరెక్ట్గా మాట్లాడాలంటే? అదే ఆయన వాల్యూ ఉంది. ఇప్పుడు ఎందుకు మాట్లాడతారు? అదే అనేది మొదటి నుంచి మాట్లాడింది. ఇప్పుడు ఎందుకు మాట్లాడి ఇప్పుడు ఎందుకు చర్చించి? తెలుగుదేశం పార్టీతో కూడా ఇంతవరకు అయితే బంధం ఏం బయటికి చెప్పలేదుగా. చెప్పలేదు, ఇప్పుడు చెప్పేశారు. ఇప్పుడు చెప్పాల్సిన పరిస్థితి వస్తుందని ఆయన అన్నారు. ఇది కూడా అంతే. రేపొద్దున ఇప్పుడు చాలా హామీలు ఇచ్చాను నేను, అవన్నిటినీ మేమిద్దరం కలిసి వెళ్తున్నాం కదా, నాది ఎజెండా కాదు కదా అంటాడు ఆయన.